గెలుపు విషయంలో మనకేం డౌట్ లేదు. సంటి పిలగాన్ని అడిగినా పండు ముసలాయిని అడిగినా ఎవరు కోటేస్తే అంటే కారు కేసీఆర్ అంటున్నారు. ఎవరు గెలుస్తాడు అంటే కొత్త ప్రభాకరన్న గెలుస్తాడు అంటున్నారు. పివి నరసింహారావు గారి రికార్డును, నరేంద్ర మోడీ రికార్డును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డును బద్దలు పెట్టి గెలవబోతున్నాడు మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సిద్దిపేట ప్రజలుగా మనం గర్వపడాలి. అభివృద్ధిలో సిద్దిపేట నంబర్1, అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నంబర్1, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిద్దిపేట నంబర్1 అని ఢిల్లీ దాకా చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏం మాట్లాడతారు? ఒక అమేథీ గురించి, ఒక వారణాసి గురించి మాట్లాడతారు. అమేథీ అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. వారణాసి అంటే నరేంద్ర మోడీ. నేనేమంటున్నా, ఈ దేశం ఒక అమేథీ వారణాసి గురించి కాదు, ఈ దేశం మెదక్ గురించి కూడా మాట్లాడాలంటే 500,000 మెజార్టీతో ప్రభాకరన్నని గెలిపిద్దాం. నాకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ కో బీజేపీకో ఓటేసి చూడేవాళ్ళు లేరు. ఓటు పడ్డదంటే కారకే పడుతుంది, కానీ ఆ డబ్బదాకా తోలుకుపోవాల్సిన బాధ్యతనే ఇలా కార్యకర్తలుగా మన మీద ఉన్నది. చెప్పండి, ఇంటింటికి పోయినప్పుడు ఒక్కసారి సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళ ముందు చూసుకొని ఓటేయమని ప్రతి ఇంటికి వెళ్ళి ధైర్యంగా మీరు చెప్పే అవకాశం మీకున్నది. మరి అభివృద్ధి కొనసాగాలి, ఈ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే మనం ప్రభాకరన్నను గెలిపించాలి. ఇప్పటిదాకా ఏమైంది, ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ లో గెలిస్తే వాళ్ళు చేసేదేం లేదు. బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు, బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు, కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ తెలంగాణకి ఏమైనా చేస్తారా? నాకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ కో బీజేపీకో ఓటేసి చూడేవాళ్ళు లేరు. ఓటు పడ్డదంటే కారకే పడుతుంది, కానీ ఆ డబ్బదాకా తోలుకుపోవాల్సిన బాధ్యతనే ఇలా కార్యకర్తలుగా మన మీద ఉన్నది.